అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు అయిపోయి మొన్న 24 తారీఖు రోజు మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు జరగలేదని మనం ఒక చర్చ పెట్టినాం. చర్చ పెట్టినప్పుడు ఆసభ్యుడే చర్చలో పాల్గొని చాలా విషయాలు ప్రస్తావింటే నేను అన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటే సమాధానం చెప్పినట్టే బాగుండని నేను చెప్పాను. అంటే అవసరం లేదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రానే రాడు, మేమే చూసుకుంటామన్నాడు. కానీ అక్కడ టీవీలో చూస్తే ఆయన ఈయన ఏదో కొంప ముచ్చేటట్టున్నాడు. తెల్లారి పొద్దునే 12 గంటలకు సభ అంటే 11:30 వచ్చి కూర్చున్నాడు. ఎందుకనంటే ఆయనకు తెలుసు తిక్కలూరు తిరునాళ్ళకు పోతేనంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట. అసలు ఏ ప్రాజెక్ట్ ఏడు ఉంది, ఏ నీళ్ళు ఎక్కడ వస్తాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వారుతాయి అనేది ఏమైనా తెలుసా అధ్యక్ష? నేను నిన్న ఇంటికి పోయే వరకు మా దగ్గర బాలయ్య అని డ్రైవర్ ఉన్నాడు అధ్యక్ష. ఇంటికి పోయే వరకు బాలయ్య అని డ్రైవర్ ఉన్నాడు. వాళ్ళ పిల్లగాడు 10వ తరగతి ఫెయిల్ అయింది, అక్కడ ఇక్కడ ఆడావిడిగా తిరుగుతుండు. ఏంద్రా నాయన ఎంతో టెన్షన్లో ఉన్నామంటే మా ఎమ్మెల్యే గారు గోదావరి పోయిండు సార్, మేడిగడ్డ చూస్తా అన్నాడు. ఆయన ఈనా చూస్తా ఆయనకు అసెంబ్లీలో నోరు జారుడు అలవాటు, ఆడిపోయి కాలు జారి గోదావరిలో వాడి కొట్టుకుపోయినట్ట పరిశాను. ఎందుకంటే ఆ సార్కు సెల్ఫీలు దిగుడు, సెల్ఫీ డబ్బాలు కొట్టుకున్నాడు అలవాటు. ఏమన్నా అవుతుందేమో అని నేను టెన్షన్లు ఉన్నా సార్ అన్నాడు. అంటే అదేంది అని అంటే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా సార్, బుల్లెట్ రైలు వేగంగా వస్తుంటే సెల్ఫీ దిగనిక నిలబడి రైలు కింద వాడి చచ్చిపోతుంటారు, ఎవరెస్ట్ లాంటి ఇట్లా గుట్టల మీద ఎక్కి సెల్ఫీ దిగనిక పోయి కింద పడి పోతుంటారని. అట్లనే నిన్న పోయి గోదావరి దగ్గర మేడిగడ్డ దగ్గర సెల్ఫీలు దిగడానికి ప్రయత్నం చేశారు సార్. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ సభలో వారు ఏం మాట్లాడినా ఏమి చెప్పినా దానికి ఏం విలువ లేదు అధ్యక్ష. వాళ్ళు అడిగినారు ప్రశ్నలు, వాళ్ళు చాలా అంశాలు లేవనెత్తిండ్రు. ఉప ముఖ్యమంత్రి గారు వివరంగా రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలన్నిటిని కూడా ప్రస్తావిస్తున్నారు. వాళ్ళు ఎట్లాగో క్లారిఫికేషన్ అడగడానికి అవకాశం ఉంది. అందులో వారు ఇంకేమన్నా కావాలంటే కూడా క్లారిఫికేషన్ అడగవచ్చు, దానికి ఉప ముఖ్యమంత్రి గారు సమాధానం ఇస్తారు. అంతే తప్ప ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు పోటీలు వాడి ఉప ముఖ్యమంత్రి గారిని సమాధానం చెప్పకుండా ఇట్లా ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా నా సూచన ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, తీర్పు అసెంబ్లీలో చూపించారు, పార్లమెంట్లో చూపించారు. ఇప్పటికైనా కొంచెం ఓపికతో జరుగుతున్న అభివృద్ధిని కళ్ళతో చూసి అభినందిస్తే బాగుంటుంది. ఇప్పటికైనా వారు చెప్పే సమాధానాన్ని కొంచెం సావధానంగా వినమని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష ఇరిగేషన్ సంబంధించి అయిన తర్వాత మాట్లాడుతున్నాను, అధ్యక్ష ఇరిగేషన్ సంబంధించి ప్రయారిటీస్. అధ్యక్ష ఎవరి పేరు తీయలేదు అధ్యక్ష, సభానాయకుడు మాట్లాడి ఎవరి పేరు తీయలేదు ఇవ్వాలంటే ఎవరి పేరు తీయలేదు గారు ఉండి ఇవ్వాలి. మీరు అడిగితే నేను ఇయ్యను. నేను దయచేసి కూర్చోండి ప్లీజ్. ఎలువ